పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం విప్పలపాడు జల్లేరు వాగుపై మంజూరైన కల్వర్టు నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వాగుపై ఎత్తైన వంతెన నిర్మించాల్సిన ఆవశ్యకత ఉండగా కేవలం కల్వర్టుతో సరిపెట్టడం సరికాదని గిరిజన ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయిగూడెం మండల కేంద్రం నుంచి జీగులుమిలి మండలాన్ని కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి మధ్యలో ఈ జల్లేరు వాగు ఉంది. అయితే ఈ వాగుపై గతంలో నిర్మించిన కల్వర్టు గత ఏడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోవడంతో అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అధికారులు తాత్కాలిక వంతెన్ను నిర్మించారు. ఆ వంతెన కూడా వాగు యొక్క ఉధృతకు కొట్టుకుపోయింది. అలా పలుమార్లు వంతెనలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వంతెన మాత్రం వరద ఉధృతి దాటికి ఆగడం లేదు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా నెలకొంది. దీనిపై స్పందించిన ప్రభుత్వ అధికారులు ఆ కాలువపై కల్వర్టు నిర్మాణానికి 69 లక్షల రూపాయలు మంజూరు చేశారు. దీంతో పనులు ప్రారంభించారు. అయితే వర్షాలు కారణంగా ప్రస్తుతం ఆ పనులు ముందుకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. అయితే జల్లేరు వాగుపై కల్వర్టు నిర్మాణం నిలుపుదల చేసి ఎత్తైన వంతెన నిర్మించాలని, లేదంటే పనులు అడ్డుకుంటామని గిరిజన ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. బుట్టాయిగూడెం మండలం, ఆ మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వర్షాకాలం వస్తే గనక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు విపరీతమైనటువంటి ఒత్తిడితో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటిలో ప్రధానంగా జల్లేరు నుండి వస్తున్నటువంటి కాలువ, ఇప్పలపాడు దగ్గర ఉన్నటువంటి జల్లేరు కాలువ, ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటి కలవట్టు ఆ జల్లేరు ఉధృతికి తట్టుకోలేక ప్రతి సంవత్సరం కొట్టుకుపోతూ ఉన్నది. దీన్ని పూర్తికాలం వంతెన నిర్మాణం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉన్నది. కానీ ప్రతి సంవత్సరం కొట్టుకుపోతున్నాయి, ఏదో తాత్కాలికంగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఇలా తాత్కాలిక నిర్మాణాల వల్ల ఈ ప్రాంత ప్రజలకి అసౌకర్యంగా ఉన్నది. ఈ అసౌకర్యంగా నుండి ఈ ప్రజలకి విముక్తి కావాలంటే ప్రభుత్వం వెంటనే దీనికి పెద్ద ఎత్తున ఒక బడ్జెట్ కేటాయించి ఎత్తైన వంతెన నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎత్తైన వంతెన నిర్మాణం విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ తాత్కాలిక నిర్మాణాలు, కలవర్టులు నిర్మాణం చేసినటువంటి విషయంలో ఎంతో కొంత బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. ఆ బడ్జెట్తో ఒక చిన్న కలవర్టు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ కాలువ ఉధృతికి మళ్ళీ కొట్టుకుపోతూ ఉన్నది. దీని కారణంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే ఈ జల్లేరు మీద ఉన్నటువంటి ఈ కల్వర్టుని పెద్ద ఎత్తైన వంతెన నిర్మాణం చేయాలని ఈ ప్రాంత ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. కాకపోతే కనుక ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ చెప్తా ఉన్నారు.